శ్రీపురంలో ఉండే బంగారమ్మకు వెంకయ్య ఒక్కడే కొడుకు. భర్త చనిపోవడంతో కొడుకును అల్లారు ముద్దుగా పెంచింది. అయితే అతిగారాభం వల్ల పెద్దయ్యాక వెంకయ్యకు సోమర్తనం అలవాటైంది. ఎక్కడా పనిలో కుదరక వృధా ఖర్చులు చేసేవాడు. కొడుకుపై బెంగతో కొన్నాళ్లకు బంగారమ్మ మరణించింది. అయినా వెంకయ్య స్వభావంలో ఏ మార్పు రాలేదు. తల్లి చనిపోయిన కొద్ది రోజులకే ఉన్న ఆస్తి మొత్తం ఖర్చు చేశాడు. ఆఖరికి తిండికి కూడా కరువైంది. ఊరిలో బతకలేనని, వేరెక్కడో పనిచేసే సామర్థ్యం లేదని అనుకొని చనిపోవడానికి నిర్ణయించుకున్నాడు. నిరాశతో ఊరు విడిచి వెళ్తున్న వెంకయ్యను దారిలో ఓ చెట్టు కింద సీతాఫలాలు అమ్ముతున్న బామ్మ పలకరించింది. వెంకయ్య ఇష్టంగానే బామ్మ దగ్గరికి వెళ్లాడు. ఆ రెండు సీతాఫలాలను తిని కాస్త ఆకలి తీర్చుకో అని చేతికి పళ్ళందించింది బామ్మ. బాగా ఆకలితో ఉండడంతో ఆ సీతాఫలాలు అందుకున్నాడు. వాటిని తింటూనే, ఈ వయసులో నీకు కష్టాలేంటి బామ్మ అన్నాడు ఓదార్పుగా. దానికి బామ్మ సమాధానంగా, ఇందులో కష్టమేముంది, నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు, బతికినన్ని రోజులు ఏదో ఒక పని చెయ్యాలిగా అని బదులిచ్చింది. అదే దారిలో ముందుకు వెళ్తున్న వెంకయ్యకు 10 ఏళ్ల బాలుడు కట్టెలు కొడుతూ కనిపించాడు. ఆ బాలుడి దగ్గరికి వెళ్ళిన వెంకయ్య, చిన్నపిల్లాడివి, నీకెందుకీ కష్టాలు అని వాడిపై జాలిపడ్డాడు. దానికి ఆ అబ్బాయి సమాధానంగా, ఇది నాకు అలవాటే, 7 ఏళ్లుగా కట్టెలు కొడుతూ సంపాదిస్తున్నాను, అమ్మా నాన్న లేనివాణ్ణి, ఇంటి దగ్గర కూర్చుంటే ఎవరు తిండి పెడతారు అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు వెంకయ్య ఆలోచనలో మార్పు తీసుకొచ్చాయి. పండు ముసలి నుంచి 10 ఏళ్ల పసివాడు వరకు బతుకు కోసం కష్టపడుతుంటే యువకుండైనా నేను మాత్రం ఎందుకు చావాలి అనే ఆలోచన రావడంతోనే తిరిగి ఊళ్ళోకి వెళ్ళాడు. ఇంటి పక్కనే ఉన్న భూస్వామి రత్తయ్య దగ్గరికి వెళ్ళి తనకు కొంత భూమి ఇస్తే సాగు చేసుకుంటానని అడిగాడు. వెంకయ్యలో వచ్చిన మార్పును గమనించిన రత్తయ్య 2 ఎకరాల పొలాన్ని ఇచ్చి సాగు చేసుకోమన్నాడు. వెంకయ్య ఎంతో కష్టపడి వ్యవసాయం చేశాడు. మంచి దిగుబడి కూడా వచ్చింది. అందులో సగభాగం రత్తయ్యకిచ్చేందుకు వెళ్ళాడు. అప్పుడు రత్తయ్య ఇలా అన్నాడు, ఈ మొత్తం పంట నీదే, మీ తల్లిదండ్రులు నా దగ్గర అప్పు తీసుకున్నారు, బదులుగా ఈ భూమిచ్చారు, నువ్వు ఇప్పుడు మారావు, నీ దగ్గర డబ్బున్నప్పుడు నా అప్పు తీర్చే, అది చాలు అని చెప్పాడు. ఆ రోజు నుంచి కష్టపడి పనిచేస్తూ 10 మందిలో మంచి పేరుతో బతకడం అలవాటు చేసుకున్నాడు వెంకయ్య. Hi friends, please subscribe.